మౌలాలి జవహర్ నగర్లోని నివాసంలో ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. సాయిబాబా కడచూపు కోసం ఆయన అభిమానులు, ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కు సంఘాల నేతలు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశభద్ర శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, సిపిఐ నేత నారాయణ తదితరులు సాయిబాబా పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గారి మృతి ఈరోజు అందరినీ కూడా చాలా బాధించింది. ఒక దశాబ్ద కాలం పాటు అక్రమ కేసుల్లో జైలు జీవితం అనుభవించి ఆయన నిర్దోషిగా బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే స్వేచ్ఛా వాయువులు పీల్చక లోపే ఆయన మరణించడం నిజంగా చాలా బాధాకరం. దశాబ్ద కాలం అక్రమ కేసుల్లో జైల్లో ఉన్నటువంటి సమయంలోనే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. సాయిబాబా గారు ఈరోజు సుప్రీంకోర్టు నిర్దోషిగా ఆయనను ప్రకటించింది. కానీ దశాబ్ద కాలంలో ఆయన అనుభవించిన క్షోభ గాని ఆయనకి ఆయన కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు కూడా తీర్చలేనటువంటిది. ఇవాళ సాయిబాబా గారు ఒక ప్రొఫెసర్ గా ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తూ ఆయన ఒక ప్రొఫెసర్ గానే చనిపోవాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఉద్యోగాన్ని కూడా కోల్పోయారు. ఇవాళ ఆయన కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ లో చెప్పారు, 100 మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే న్యాయ సూత్రం సాయిబాబా గారి జీవితం నుంచి ఇవాళ మనం గుర్తు చేస్తా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక నిర్దోషిగా సుప్రీంకోర్టు ఆయన ప్రకటించింది. కానీ ఒక దశాబ్ద కాలం ఆయన అనుభవించినటువంటి క్షోభ, బాధ, దానికి ఇవాళ ఎవరు సమాధానం చెప్పగలుగుతారు? ముఖ్యంగా ఆయన 90% అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఎప్పుడూ కుటుంబ సభ్యులు, భార్య, తోటి వారి సహకారంతోనే ఆయన తన జీవితాన్ని కొనసాగించేవాడు. మరి అటువంటి వ్యక్తి పట్ల ఇలాంటి చట్టాలతోని ఈ అక్రమ కేసుల వల్ల నిర్బంధించడం కూడా నిజంగా చాలా బాధాకరం. ఇవాళ ఆయన నిర్దోషిగా బయటకు వచ్చి కొద్ది రోజులైనా స్వేచ్ఛా వాయువులతో కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయంలో ఇవాళ ఆకస్మికంగా వారు మృతి చెందడం ఇది నిజంగా చాలా బాధాకరం. ఇవాళ వారి కళ్ళు కూడా డొనేట్ చేశారు, వారి శరీరాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేయడం అనేటువంటిది మరింత ఆదర్శాన్ని పెంచింది. వారి నిర్ణయానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఎస్ మౌలాలిలోని నివాసంలో మాజీ ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహాన్ని ఉంచారు. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నాయకులందరూ అక్కడికి చేరుకొని తమ నివాళులు అర్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మౌలాలిలోని నివాసంలోనే పార్థివ దేహం ఉంటుంది. 2 గంటల అనంతరం అంతిమయాత్ర ప్రారంభమై 4 గంటలకు గాంధీ ఆసుపత్రికి ఆయన పార్థివ దేహాన్ని డొనేట్ చేయబోతున్నారు కుటుంబ సభ్యులు. మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ఎగ్జాక్ట్గా అంతిమయాత్ర? రాజేష్, గత 2 రోజుల క్రితం నిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యం గురై మృతి చెందిన సాయిబాబా పార్థివ దేహాన్ని ఉదయం 9 గంటలకు గన్ పార్క్ తీసుకెళ్లారు. గన్ పార్క్ దగ్గర నేరుగా మౌలాల్లోని తన నివాసాన్ని తీసుకెళ్తామని ముందే వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో
అమరవీర స్థూపం దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరవీర స్థూపం దగ్గర వారి ఏదైతే సాయిబాబా పార్థివ దేహాన్ని ఉంచి నివాళులర్పించాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు భావించినప్పటికీ పోలీసులు ఇటు ప్రభుత్వం ఒప్పుకోకపోగా దీంతో ఆ పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో ఉంచి వారి కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నేతలు పౌర హక్కుల నేతలు అంతా కూడా ఏదైతే అమరవీర స్థూపానికి గణపర్పణ అమరవీర స్థూపాన్ని నివాళులర్పించారో అక్కడ చాలాసేపు కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చాలాసేపటి కూడా ఆ అంబులెన్స్ లోనే ఉంచి అక్కడ నిరసన కూడా తెలియజేశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా మౌలాలిలోని ఆ శ్రీనివాస హైట్స్ కి తన సాయిబాబా అక్కడ ఎవరైతే ప్రజా సంఘాలు కావచ్చు పౌర హక్కుల నేతలు కావచ్చు ఇతర సాయిబాబా అభిమానుల కోసం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆ ఏదైతే గాంధీ హాస్పిటల్ కు పరిశోధనార్థం ఆయన పార్థివ దేహాన్ని అప్పజెప్పాలని చెప్పేసి గతంలోనే చెప్పిన నేపథ్యంలో పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆ గాంధీ హాస్పిటల్ కు అప్పజెప్పారు. ఇప్పటికే తన 2 కళ్ళను కూడా దానం చేశారు. ఈ విధంగా ఇప్పటికే ఈ పలువురు ప్రజా సంఘాల నేతలు పౌర హక్కుల నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఆ సాయిబాబా నివాసం చేరుకుని అక్కడ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కొద్దిసేపటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరిశ్రావు సైతం నివాళులర్పించారు. జోహార్ సాయిబాబా అంటూ నివాళులర్పించారు. అంతేకాకుండా సాయిబాబాకు సంబంధించి ఆయన కళ్ళు డొనేట్ చేయడం కావచ్చు, డెడ్ బాడీ డొనేట్ చేయడం పట్ల వారి కుటుంబ సభ్యులను వారిని అభినందిస్తూ ఈ విధంగా ఆదర్శంగా చనిపోతూ కూడా ఆదర్శంగా నిలిచిన సాయిబాబాకు మరోసారి జోహార్లు. సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ నేపథ్యంలో సాయిబాబా ఆ పార్థివ దేహాన్ని 2 గంటల వరకు శ్రీనివాస హైట్స్ లోనే ఉంచారు. శ్రీనివాస హైట్స్ నుంచి నేరుగా ఈ సందర్భంగా లివిల్ అక్కడికి వచ్చిన వాళ్ళు సాయిబాబాకు దాదాపు దశాబ్ద కాలం పాటు ఆయన జైల్లోనే మగ్గారు, కేసులు ఎదుర్కొన్నారు, తర్వాత ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తికి సంబంధించి అవన్నీ కూడా ఎట్లా గుర్తు చేసుకుంటున్నారు? ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీకి ప్రొఫెసర్ గా ఉంటూ ఎంతో మంది విద్యార్థులను సృష్టించిన ఘనత సాయిబాబాది. అంతేకాకుండా ఇటు ప్రజా సంఘాలకు ప్రజా పౌర హక్కులకు ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు వాటిల్లినా వెంటనే ఆ సంఘాలను మద్దతుగా తీసుకొని పోరాటం చేసిన స్ఫూర్తిని వాళ్ళకు చాలా మంది కొనియాడుతున్నారు. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్నో ఏళ్లుగా పనిచేసిన ప్రొఫెసర్ సాయిబాబా 90% శరీరం సహకరించకుండా ఆ ప్రజా సంఘాలను ముందు పెట్టుకొని పౌర హక్కుల కోసం పోరాడిన నాయకునిగా ఆయనని వాళ్ళు అభిమానిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు యుఏపీఏ చట్టం ద్వారా 10 సంవత్సరాలు జైల్లో పెట్టి ఆయనను ఇబ్బందులకు గురి చేశారు. ఆ నిర్దోషి అని తేలినప్పటికీ కూడా ఆయన జైల్లోనే ఉంచారు. ఆ బెయిల్ కండి బెయిల్ ఆరోగ్య పరిస్థితి సహకరించకుండా వెళ్ళిపోవడానికి ఇబ్బంది రాకుండా చూసి అడ్డుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ అక్కడికి వచ్చిన పౌర సంఘాల నేతలు ప్రజా సంఘాల నేతలతో పాటు కొద్దిసేపు మాజీ మంత్రి హరీశ్రావు సైతం ఇదే విషయాన్ని వివరిస్తారు. ఏదైతే ఒక అనేకమైన చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా ఇలా హింసించడం హింసించడం కరెక్ట్ కాదు. ఒక ఎక్కడున్నా తన ప్రజల కోసం బాగు కోసం పాకులాడే వ్యక్తి సాయిబాబా అని చెప్పేసి కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ చనిపోతూ కూడా ఈ సందర్భంగా ఆదర్శంగా ఇచ్చిన ఒక ప్రొఫెసర్ సాయిబాబాను ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చాలా మంది కూడా కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెల్. ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహాన్ని మౌలాలిలోని తన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడికి వివిధ పార్టీల నాయకులు అక్కడికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించారు. పార్టీ నేతలతో పాటుగా పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నేతలు, ఆయనను అభిమానించే వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని కడసారి వేడుకలు పలుకుతున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ప్రజల సందర్శనార్థం పార్థివ దేహం ఉంటుంది. తర్వాత 2 గంటల అనంతరం అంతిమయాత్ర జరిగి 4 గంటల సమయానికి గాంధీ ఆసుపత్రికి చేరుకొని గాంధీకి సాయిబాబా పార్థివ దేహాన్ని డొనేట్ చేయబోతున్నారు కుటుంబ సభ్యులు. ఆయన తెలంగాణ కోసం విచ్చుకున్న తొలికంఠం ఆయనది. తెలంగాణ రావాలని స్వప్నించాడు. తెలంగాణ రావడం కోసం మనుషుల్ని ఒకటి చేశాడు, పోరాడినాడు. దేశవ్యాప్తంగా ఆదివాసీల హక్కుల కోసం గట్టిగా నిలబడ్డాడు. రాజ్య నిర్బంధానికి గురై ఈరోజు ఆయన ఈ విధంగా అకాల మృత్యువాత పడడం చాలా పెద్ద విషాదం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది కనీస న్యాయసూత్రం. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఒక నిర్దోషి అకారణంగా 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించడమే కాకుండా ఆ జైలు శిక్ష పర్యవసానంగా ఆయన ప్రాణాలనే కోల్పోవలసి వచ్చింది. ఇది ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి తార్కాణం. సాయిబాబా తన మరణంతో ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరులో రావాల్సినటువంటి పరివర్తనను గుర్తు చేసుకున్నాడు.
దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి అండర్ ట్రయల్స్ పేరిట ఏళ్లకేళ్లు నిర్బంధించేటువంటి ఒక భయంకరమైనటువంటి విధానం, ఒక అమానవీయమైన విధానం, రాజ్యాంగ వ్యతిరేక విధానం, చట్ట వ్యతిరేక విధానం కొనసాగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా అందరూ గళవిప్పాల్సినటువంటి అవసరం ఉంది. సాయిబాబా పేద ప్రజల పోరాటాలు, ఆదివాసీల పోరాటాలు, దళితుల పోరాటాలు వీటన్నిటికీ కూడా ఒక వేగుచుక్కగా, ఒక ప్రేరణగా సదా మన తలపుల్లో స్మరణీయుడు. సుదీర్ఘ కాలం పాటు పీడిత ప్రజల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం దేశంలో జరుగుతున్నటువంటి అనేక సామాజిక ఉద్యమాలని అణిచివేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్బంధ కాటకు వ్యతిరేకంగా ఒక సుదీర్ఘ కాలం పోరాటం చేసి పీడిత ప్రజల పక్షాన నిలిచి అమరుడైనటువంటి సాయిబాబాకు వినమ్రంగా జోహర్లు అర్పిస్తూ ఉన్నాం. 90% ఆయన దివ్యాంగుడు, అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని శక్తి లేని సాయిబాబాని కేవలం తన మేధోమదనం ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తుండని, ఇలా పాలకులు అకారణంగా దాదాపు 10 సంవత్సరాల పాటు జైల్లో నిర్బంధించడం ఇది అమానుష్యం, దుశ్చర్యం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అనేక మందిని అర్బన్ నక్సల్స్గా చిత్రీకరించి మాట్లాడే వాళ్ళని, గొంతెత్తే వాళ్ళని ఇవాళ అణిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ అనేక మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, అందులో సాయిబాబా గారు ఒకరు. చివరికి సాయిబాబా గారి పార్థివ శరీరం ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని నివాళులర్పించడానికి ఒక అరగంటనైనా టైం ఇవ్వండి అని కుటుంబ సభ్యులు అందరం వేడుకుంటూ ఉంటే ఇవాళ ప్రభుత్వం అనుమతించకపోవడం అనేటువంటిది మంచిది కాదు. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇక్కడ నివాళులర్పించడానికి వచ్చినాం. ఆ పార్థివ శరీరాన్ని చూడడానికి అనేక మంది కూడా వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్లకు చూసి నివాళులర్పించేటువంటి ఒక హక్కు కూడా లేకపోవడం అనేటువంటిది తెలంగాణలో ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విధానం మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాయిబాబాకు నివాళులు, జోహర్.